Hi friends, welcome to Chaitra's Kitchen. ఈరోజు మనం పనీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ నేను ముందుగా 200 grams పనీర్ క్యూబ్స్లా కట్ చేసుకుంది ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే సగం కప్పు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 cup క్యాప్సికమ్ ముక్కలు, 1/2 cup టమాటో ముక్కలు తీసుకున్నాను. ఇవి హైబ్రిడ్ టమాటో అండి, దేశపు టమాటో బాగుండదు దీనికి. 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, 1 cup పెరుగు వేసుకుంటున్నాను ఇందులో. అలాగే 1 teaspoon కారం, 1 teaspoon గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఒక 1/2 hour పక్కన పెట్టాలి. 1/2 hour టైం లేకపోతే 10-15 minutes అయినా పెట్టండి. అలాగే ఇంకొక బౌల్లోకి 2 cups బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం ఒక 1/2 hour వరకు. 1/2 hour తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి 6 cups వాటర్ తీసుకోండి. మనం 2 cups రైస్ తీసుకున్నాం కదా, దానికి 6 cups వరకు వాటర్ తీసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, 2 ముక్కలు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాయచీ, 1 మరాఠీ మొగ్గ, 1/2 spoon సాజీరా, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి నిలువుగా చీలుకున్నవి, ఇంకా అలాగే 2-3 స్పూన్ల ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే మనము అన్నం వార్చుకుంటాం కదా అందుకని. అంటే మీరు వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పుగా అనిపించాలి. అలా ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి కాస్త నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగాక ఇందులో 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 1/2 ముక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇదంతా బాగా కలిపి అన్నం ఉడికించుకోవాలి. అన్నం మొత్తం ఉడకొద్దండి, 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసి స్టవ్ పైన కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం నూనెతోనే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడయ్యాక 1 ముక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 ఇలాయచీలు, 2 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు, 1/2 spoon సాజీరా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అన్నం కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనము అన్నం మొత్తం ఉడికించొద్దు, 80% వరకు మాత్రమే ఉడికించుకొని అన్నం వార్చుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపి మూత పెట్టాలి. పన్నీర్లోని వాటర్ సగం వరకు ఎవాపరేట్ అయిపోయే వరకు మనం పన్నీర్ని మగ్గించుకోవాలి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి, దాన్ని వార్చి ఒక జల్లీలో కానీ లేదంటే వెడల్పైన ప్లేట్లో కానీ దేనికైనా తీసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ జల్లీలో వేశాను. మీరు ఈ గంజి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాంతో వైట్ సూప్ చేసుకోవచ్చు. పనీర్ కూడా మగ్గింది చూడండి, మొత్తం వాటర్ పోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి గిన్నెంతా ఇలా పరుచుకున్నట్టుగా వెడల్పుగా అని దీంట్లో ఉడికించుకున్న అన్నం వేసి అన్నం కూడా వెడల్పుగా గిన్నెంతా పరచాలి. నేను ముందుగానే వేడి పాలల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేశానండి. ఆ కుంకుమ పువ్వు వేసిన పాలు పైనుండి పోయాలి. ఇప్పుడు
అలాగే అంచుల వెంట నెయ్యి కానీ నూనె కానీ గిన్నె అంచుల వెంట ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను అండ్ 1 స్పూన్ ఆయిల్ వేశాను. ఇలా వేసుకున్నాక పైనుండి కొంచెం కొత్తిమీర పుదీనా, ఇంకా అన్నం గట్టిగా ఉంది ఉడకలేదు అనిపిస్తే కొంచెం మార్చుకున్న గంజి కూడా పోసుకోవచ్చు. అది వేశాక ఫైనల్గా బ్రౌన్ ఆనియన్ వేసి పైనుండి సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ లేదు అనుకుంటే మూత పెట్టి గోధుమ పిండితో అయినా సీల్ చేసుకోవచ్చు, కానీ సీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త ఎందుకంటే గిన్నె వేడిగా ఉంటుంది. ఇలా సీల్ చేసుకున్నాక పైన ఒక మూత పెట్టి ఏదైనా బరువు పెట్టండి దమ్ బయటికి పోకుండా ఉండడానికి. ఇలా పెట్టుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టి 15-20 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి అలాగే మూత తీయకుండా ఇంకో 10 మినిట్స్ ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే వేడి వేడిగా ఎంతో టేస్టీగా పనీర్ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. బిర్యానీ అంటే ఏదో హంగామా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా టేస్టీ అండ్ హెల్దీ పనీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.